నెవరెండు గోలీ సోడా ఎక్కడ చూసినా ఇప్పుడు వినిపిస్తుంది. ఇది అసలు ఇది ఎలాంటి బిజినెస్, లేదంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడా, లేదంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ఇలా తీసుకుందారు సార్? సరే, ఇది నెవరెండు గోలీ సోడా ఇంతకుముందు మేము మాకోసరం అని చెప్పి స్టార్ట్ చేయడం సార్. ఓకే, ఇప్పుడు దాన్ని మేము ఏం చేసామంటే మేము యంగ్ ఎంటర్ప్రినర్స్, ఇదే గోలీ సోడాని ఫ్రాంచైజ్ మోడల్ తెచ్చాం సార్. ఇప్పుడు ఏం చేసామంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం సార్. మేము స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు ఏమవుతాం సార్, గట్టికి డిసెంబర్ వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. అట్లాంటిది ఇప్పుడు 59 ఫ్యాక్టరీస్ ఇన్ 12 స్టేట్స్లో మేము ఫ్రాంచైజీస్ ఇచ్చాం సార్. ఏ స్టేట్లో వచ్చారు సార్? ఆంధ్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, యూపీ ఉంది, గుజరాత్ ఉంది, మళ్ళీ డిఫరెంట్ చండీగఢ్ ఉంది, అస్సాం ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లు ఇచ్చాం సార్. మనం ఫ్రాంచైజీ ఇచ్చాం సార్, దాన్ని బేస్ చేసుకొని బాగా గ్రోత్ అయింది సార్ కంపెనీ. సార్, ఫ్రాంచైజీ అంటే ఒక ఏరియాలో నేను ఫ్రాంచైజ్ తీసుకుంటాను, నాకు ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఫ్రాంచైజ్ ఇవ్వరా? అసలు ఇది ఏ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఇస్తారు దీన్ని అసలు? సార్, ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ వచ్చేసి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి సార్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ లో. ఒకటి వచ్చేసి యూనిట్ ఫ్రాంచైజీ, ఓకే. సెకండ్ వచ్చేసి రీజనల్ ఫ్రాంచైజీ, థర్డ్ వచ్చేసి మాస్టర్ ఫ్రాంచైజీ. యూనిట్ ఫ్రాంచైజీ వచ్చేసి ఓన్లీ ఫర్ 1 సిటీ, అదొక సిటీ లిమిట్స్ మాత్రమే ఇస్తాం. ఒకసారి ఒక సిటీలో ఒక కస్టమర్కి ఒక క్లయింట్కి యూనిట్ ఫ్రాంచైజ్ ఇచ్చిండే తర్వాత అక్కడ వేరే వాళ్ళకి ఇయ్యం మనం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వెళ్లాల్సిండేది మనం రీజనల్ ఫ్రాంచైజీ. రీజనల్ ఫ్రాంచైజీ అంటే అది డిస్టిక్ ఫ్రాంచైజీ. ఒక డిస్టిక్ మొత్తానికి వాళ్ళు హెడ్ ఉంటారు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళ రీజన్స్లో ఇచ్చుకోవచ్చు, కానీ మా సైడ్ నుంచి అయితే ఏమి వేరే వాళ్ళకైతే ఇవ్వం. ఇది ఒక డిస్టిక్ కి. తర్వాత మనం ఇచ్చేది ఒక స్టేట్ కి, ఎంటైర్ స్టేట్ వాళ్ళే అథారిటీ ఉంటారు. నెవరెండు గోలీ సోడాకి దే విల్ బి ద సోల్ ఆపరేటర్ ఫర్ ఎంటైర్ స్టేట్. ఆ వాళ్ళ కింద రీజనల్ ఫ్రాంచైజీస్ ఉంటాయి, వాళ్ళ కింద యూనిట్ ఫ్రాంచైజీస్ ఉంటాయి, ఇలా ఇండివిజువల్ గా జరుగుతూ ఉంటాయి. ఏ ఫ్రాంచైజీకి ఎంతెంత పెట్టుబడి అవుతుంది అసలుకి, ఏంటి అసలుకి? సార్, ఒక యూనిట్ ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15.5 లాక్స్ అవుతుంది సార్. ఈ 15.5 లక్షల్లోనే ఎంటైర్ ఒక గోలీ సోడా ప్లాంట్ కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో మెషినరీ, అవన్నీ కూడా కంపెనీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేసి స్టాఫ్ ట్రైనింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, మార్కెటింగ్ సపోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తాము, మెషినరీ మొత్తం మీ సర్వీస్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేయడమే కాకోకుండా ఈ లోకల్ మార్కెటింగ్ వెండర్స్ ఉంటారు కదండి సార్, ఓకే, వాళ్ళతో కూడా అఫీషియల్ గా టై అప్ చేసి వాళ్ళకి ఇనిషియల్ డే 1 నుంచే సపోర్ట్ దొరికే విధంగా మనం ఇస్తాం. అదే డిస్ట్రిక్ ఫ్రాంచైజ్ అయితే ఎంత పెట్టుబడి కావాలి సార్? డిస్ట్రిక్ ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 35 లాక్స్ వస్తుంది సార్. ఎందుకు దీనికి దానికి వేరియేషన్ అంటే, ఒక యూనిట్ ఫ్రాంచైజీకి డిస్ట్రిక్ ఫ్రాంచైజీకి ఎందుకు వేరియేషన్ ఇంత సార్? ఒక యూనిట్ ఫ్రాంచైజ్ అనేది ఒక సిటీ కోసం. ఓకే, ఒక డిస్ట్రిక్ లో చాలా తాలూకాలు ఉంటాయి, ఒక్కొక్క తాలూకాకి ఒక్కొక్క యూనిట్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, అంటే అక్కడ బిజినెస్ స్కేలింగ్ బట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఎంటైర్ డిస్ట్రిక్ మొత్తం తీసుకొని వాళ్ళే డిస్ట్రిక్ మొత్తం వాళ్ళే సప్లై, డీలర్స్ వాళ్ళే అలాట్ చేసుకొని చేసుకునేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ తీసుకుంటారు. స్టేట్ అయితే సార్ మొత్తం స్టేట్ కి వాళ్ళు హెడ్ ఉంటారు. ఈ వాళ్ళ కింద ఆల్మోస్ట్ అంటే ఒక 15 to 20 యూనిట్స్ వస్తాయి. ఈ 20 యూనిట్స్లు వాళ్ళు సప్లై చేసుకుంటారు, వాళ్ళకు రా మెటీరియల్ వీళ్ళు సప్లై చేయాల్సి వస్తుంది, మొత్తం వీల మెయింటెనెన్స్ కింద. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి స్టేట్ కి అయితే? సార్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75 లాక్స్ తో స్టార్ట్ అవుతుంది సార్. అంటే స్టేట్ లను బట్టి, అంటే ఇప్పుడు స్టేట్ తీసుకున్నారంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కర్ణాటక తీసుకుందాం, కర్ణాటకలో ఫర్ ఎగ్జాంపుల్ గా 1 కోటి రూపాయలకి కర్ణాటక స్టేట్ అంతా వాళ్ళకి ఫ్రాంచైజీ మాస్టర్ ఫ్రాంచైజీ ఇచ్చాం. కర్ణాటక స్టేట్ కింద ఒక 40 డిస్ట్రిక్ట్లు ఉంటాయి ఎగ్జాంపుల్ గా, ఆ 40 డిస్ట్రిక్ట్ లో వాళ్ళే కంపెనీ నుంచి ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు. ఆ 40 డిస్ట్రిక్ట్స్ లో ఫ్రాంచైజీ ఇస్తారు, ఆ ఫ్రాంచైజీ డిస్ట్రిక్ట్లు కాకుండా నెక్స్ట్ యూనిట్ ఫ్రాంచైజీలు కూడా వాడే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఫ్రాంచైజీకి మీకు అమౌంట్ కడతారు మీకు? అవును, ఓకేనా, డిపాజిట్ చేస్తారు మీ దగ్గర, అది రీఫండబుల్లా నాన్ రీఫండబుల్లా? డిపాజిట్ ఏం చేయరండి వాళ్ళు. ఓకే, మీకు బ్రాండ్ కి డబ్బులు కడతారు? లేదు, 15.5 లాక్స్ అనేది కట్టేది వాళ్ళ మిషనరీస్ కడతారు, వాళ్ళ బాటిల్స్ కడతారు, వాళ్ళ ట్రేస్ చేస్తారు, మన కంపెనీ డబ్బులు కడితే మిషనరీ బాటిల్స్ అన్ని కూడా మీరే సరఫరా చేస్తారు. ఇంతకు ముందు డీలర్షిప్ సిస్టమ్ ఉండిందన్న, ఆ డీలర్షిప్ సిస్టమ్ నుంచి ఇది అప్డేటెడ్ వర్షన్ ఫ్రాంచైజీ అనేది. డీలర్షిప్ సిస్టమ్ అంటే నేను కంపెనీ తయారు చేసి ఇస్తే దాన్ని అమ్ముకుంటా ఉండే. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటాడో వాళ్ళే ఓన్ గా ఫ్యాక్టరీ పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం ఫార్ములా అంతా ఎవరైనా ఇస్తుంది. జరిగే బిజినెస్ లో మీ వాటా ఎంత వస్తుంది? మళ్ళీ బిజినెస్ లో వాటా అనేది ఇంటర్నల్ గా డిస్ట్రిక్ట్
ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి పోతుంది అన్న. రేషియో ఎంత ఉంటుంది మీకు? ఇప్పుడు పర్ బాటిల్ 1 రూపీ 50 పైసా తీసుకుంటుంది అన్న కంపెనీ, నెవర్ ఎండ్ కంపెనీ వాళ్ళు చేసే బిజినెస్. అది ఎలా తెలుస్తుంది మీకు ఎంత బిజినెస్ అక్కడ జరిగిందని ఎలా తెలుస్తుంది? ఏ టు జెడ్ ఇప్పుడు కంపెనీ నుంచే సప్లై ఇస్తుంది, ఫ్లేవర్స్ నెవర్ ఎండ్ ఇస్తుంది, ఆ బాటిల్స్ నెవర్ ఎండ్ ఇస్తుంది, స్టిక్కర్స్ నెవర్ ఎండ్ ఇస్తుంది, బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఇస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక హైదరాబాద్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మీకు కంపెనీని ఫ్లేవర్స్ అని సప్లై ఇస్తుంది. ఆ ఫ్లేవర్స్ ని మీరు రెడీ చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు రెస్టారెంట్స్కి సప్లై చేస్తారు. ఫర్ సపోజ్ ఎనీ షాప్స్ కానీ ఏదైనా వెండర్ సప్లై చేస్తారు, మీరు ఎన్ని సప్లై చేశారు అనేది కంపెనీలో తెలుస్తూ ఉంటుంది. రోజుకి ఎంత ప్రొడక్షన్ చేశారు, ఎంత అమ్మినారు, ఎంత సేల్ అయింది, ఎంత క్రెడిట్స్ ఉన్నాయి, ఎంత డెబిట్ ఉందని టోటల్ షీట్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతాం. వాళ్ళ బిజినెస్ పెరిగే కొద్దికి వాళ్ళకి అవసరమైన బాటిల్స్, లేబుల్స్, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మీరు సరఫరా చేస్తారు. వాళ్ళు అమౌంట్ పంపిస్తారు మీకు, మీరు వాళ్ళకి సరఫరా చేస్తారు, ఆ లెక్క మీతో ఉంటుంది. కాబట్టి ఒక బాటిల్ మీద మీరు 150 అవును, ఒక రూపాయి 50 పైసలు మీరు ఫ్రాంచైజీ అనేది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమన్న కంపెనీ బ్రాండ్ రెప్యుటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఒక 100 అప్లికేషన్లు వస్తాయి అన్న. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి మినిమం ఒక 50 to 100 అప్లికేషన్స్ అనేది వస్తాయి అన్న. దాంట్లో కూడా మన టీం ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఉంటారు, లోకల్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారన్న ఈ బ్రాండ్. వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తున్నాం అంటే మన బ్రాండ్ని మన పిల్లలు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నట్టే అన్న. సో ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుండి షార్ట్ లిస్ట్ చేసి వాడు పర్ఫెక్ట్గా హీఈస్ ఓకే ఫర్ హీస్ ఫిట్ ఫర్ ఫ్రాంచైజ్ అంటేనే వాడికి ఇస్తాం. ఎలాంటి వాడికి ఇస్తారు మీరు అసలు? ఈ ఒక ఫ్రాంచైజ్ ఇవ్వాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అతనికి? ఏదో నా దగ్గర డబ్బు ఉంది వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఏమన్నా ఆ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ డెవలప్ చేయాలా డెవలప్ కావాలని అనుకునే వాళ్ళకి ఇస్తాం. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన బిజినెస్ ఉండాలి. మన బిజినెస్ ఇది, నా బిజినెస్ ఇది, మన బిజినెస్ అనేది ఉండాలి, ఓన్ చేసుకోవాలి. వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేకపోయినా సరే కంపెనీ సైడ్ నుంచే మేము లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, లోన్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే. ఇంకా ఒక ఫ్రాంచైజ్ ఇప్పుడు నేను తీసుకున్నా, నాకు నేను కట్టిన డబ్బుకి మీరు ఏదో మిషనరీ, బాటిల్స్, లేబుల్స్, ఫ్లేవర్స్ ఇలాంటి సరఫరా కానీ ఇంకా ఎలాంటి సపోర్ట్ నాకు ఇస్తారు మీరు? లైఫ్ టైం ఒక సర్వీస్ సపోర్ట్ అనేది ఇస్తున్నాం. ఇది సర్వీస్ సపోర్ట్ అనేది మెషినరీ ఒకటే కాదు సార్, నెవర్ ఎండ్ కంపెనీలో ఏవైనా సరే ఒక ప్రోడక్ట్ న్యూగా లాంచ్ అయితే వీళ్ళందరూ దానికి ఎలిజిబుల్ అవుతారు మన ప్రోడక్ట్ అక్కడ సప్లై చేసుకోవడానికి కూడా. అంతవరకు ఓకే, నేను తీసుకున్నా వేరే ప్రోడక్ట్ అక్కడ ఉంది, నేను నా బిజినెస్ను పెంచుకోవాలి అక్కడ, ఆ బిజినెస్ సపోర్ట్ మీరు ఎలా చేస్తారు? మార్కెటింగ్ మన స్ట్రాటజీ ఉపయోగించాల్సింది సార్. అట్లా ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేసి ఉంటాం సార్, ఇంకొక ఆల్రెడీ లోకల్ బ్రాండ్ ఒకటి ఉంటుంది, అట్లా టైంలో ఏం చేస్తాం ఇప్పుడు మన ప్రోడక్ట్లో దమ్ ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటారు సార్. మన ప్రోడక్ట్లో దమ్ము లేదంటే వాడరు, సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సార్. ఇంకో విధంగా ఏంటంటే మార్కెటింగ్ కంపల్సరీ మార్కెటింగ్ చేస్తూనే ఉంటాం సార్. కంపెనీ సైడ్ నుంచి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఫ్రాంచైజీ వాళ్ళతో టచ్లో ఉంటానే ఉంటాడు, ఉంటానే ఉంటారు. ఎందుకు? ఏమన్నా ఏ తప్పులు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొని రెక్టిఫై చేయడం, ఫ్రాంచైజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రెక్టిఫై చేసుకునే విధంగా. ఒక యూనిట్ కానీ, ఒక జిల్లా కానీ, ఒక స్టేట్ కానీ ఒక ఫ్రాంచైజ్ తీసుకొని నెవర్ ఎండ్ గోలిసోడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత స్థలం, యూనిట్కి అయితే ఎంత స్థలం కావాలి, డిస్ట్రిక్ట్ అయితే ఎంత స్థలం కావాలి, స్టేట్కి అయితే ఎంత స్థలం కావాలి, ఎలాంటి స్థలం కావాలి సార్? ఒక యూనిట్కి వచ్చేసి మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 1200 square feet సార్. ఈ 1200 square feet లో మనకు బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఓకే, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండాలి. ఓకే, ఇది ఒక యూనిట్కి. రీజనల్ ఫ్రాంచైజీకి వచ్చేసి 2500 SFT కావాలి, సేమ్ వాటర్ ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్. మాస్టర్ ఫ్రాంచైజీ వచ్చేసి 2 types ఉంటాయి సార్. మాస్టర్ ఫ్రాంచైజీ వాళ్ళ రిక్వైర్మెంట్ని పట్టుకొని వాళ్ళ స్థలం కూడా ఉంటుంది. లార్జ్ ప్లాంట్ వచ్చేసి 10,000 SFT ఉంటుంది, స్మాల్ ప్లాంట్ వచ్చేసి 5,000 SFT. యూనిట్ వారుగా తీసుకుంటే మనకు రోజుకు ఎంత నీరు అవసరం పడుతుంది అసలు మనకు? సార్ ఒక యూనిట్గా తీసుకుంటే 5,000 liters అనేది బేసిక్ రిక్వైర్మెంట్ సార్. రీజనల్కి వచ్చేసి ఒక 10,000 to 15,000 liters. ఓకే, దీంట్లో వేస్ట్ అనేది ఏం లేదు సార్, ఓన్లీ ఆన్ ప్రొడక్షన్ బేసిస్ మాత్రమే చెప్తున్నాం. ఇక కరెంటు విషయానికి వస్తే ఎంత కరెంటు అవసరం అవుతుంది అసలుకి ఒక రోజువారీగా తీసుకుంటే? ఏ కేటగిరీకి చెందిన కరెంటు తీసుకోవాల్సి వస్తుంది ఏంటి? ఎందుకంటే ఇవన్నీ అడుగుతున్నంటే ఒక వ్యాపారం ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను ఫ్రాంచైజీ తీసుకోవాలంటే వాడికి అన్నీ కూడా తెలియాలి. ఇంత కావాలంటే ఈ కేటగిరీ కరెంట్ నేను తీసుకోవాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అన్నీ సిద్ధపడి మన దగ్గరకు వస్తాను అన్నమాట. అందుకు అడుగుతున్నా. యూనిట్కి వచ్చేసి 10 kV రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, 10 kV పవర్. ఓకే, ఒక రీజనల్కి వచ్చేసి ఒక 15 to 20 kV రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళ మెషినరీని బేస్ చేసుకొని. మాస్టర్స్కి వచ్చేసి 10 kV రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకొకటి 20 kV కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనే ఒక ఏరియాలో నెవర్ ఎండ్ గోలిసోడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి కావలసిన అనుమతులు
మీరే ఇప్పిస్తారా, అంటే నేనే వెళ్ళి తెచ్చుకోవాలా, అందుకు ఎలాంటి అనుమతులు కావాలి? సార్, ఒక బేసిక్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది లోకల్ పంచాయతీ అప్రూవల్. ఎక్కడైనా సరే ఆ పంచాయతీలో మనం పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, మనం ఫ్యాక్టరీలో లేబర్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి లేబర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకోకుండా మన ప్రోడక్ట్ ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి FSSAI ఈ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. అలానే మనం గ్రౌండ్ వాటర్ కూడా టెస్టింగ్ చేయించి ఆ టెస్టింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇవి ఇవన్నీ మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా లోకల్గానే తీసుకోవాల్సి వస్తుంది సార్, అవుట్ సైడ్ నుంచి ఏముండదు కాబట్టి. కంపెనీ సపోర్ట్ చేస్తుంది ఈ డాక్యుమెంట్స్ కావాలన్నట్టుగా, వాళ్ళు అవి సబ్మిట్ చేస్తే మీరు మాట్లాడతారు. ఓకే సరే, ఒక అతను బిజినెస్ మీద అవగాహన లేకను, ఏదో మంచి వాక్చాత ఏముంటుంది, అందరితో పరిచయాలంటే బిజినెస్ తీసుకుని చేసుకోండి చేద్దాం. కానీ నువ్వు తీసుకో బ్రదర్, ఇంత బిజినెస్ ఖచ్చితంగా జరుగుతుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇది ప్రాఫిటబుల్, మీరు ఇచ్చారు మంత్లీ ప్రాఫిట్ 3 lakhs అని, ఇలాంటి కమిట్మెంట్ ఇస్తున్నారా మీరు? ఖచ్చితంగా ఇంత వస్తుంది నీకు, తీసుకో, బాగుంటుంది అనేసి 100% ఇస్తాను. ఎలా ఎలా ఏ ధైర్యంతో ఇస్తున్నారు ఆ కమిట్మెంట్ మీరు? సార్, ఒకటి సార్, మార్కెటింగ్ కంపెనీనే చేసిస్తోంది. క్లయింట్స్ అంటే కస్టమర్, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న కస్టమర్ కి క్లయింట్స్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తోంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ప్రొడక్షన్ ప్రొడక్ట్ ని ప్రొడక్ట్ చేసి ఆయన డైరెక్ట్ సప్లై ఇవ్వడం మాత్రమే ఆ క్లయింట్స్ కి. ఈ క్లయింట్స్ ని కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 100% మేము చూపిస్తున్నాం, ఇంత వస్తుంది సార్, ఇంత వస్తుంది అన్నట్టుగా. ఏది చెప్పినా త్రూ MOU ఉంటుంది అన్న, ప్రతిదీ అగ్రిమెంట్ తోనే ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒక్కసారి ఫ్రాంచైజీకి మీకు డబ్బు కట్టిన తర్వాత అగ్రిమెంట్ అవుతారు, మీ కంపెనీలోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా మీతో వ్యాపార భాగస్వామ్యులు అవుతారు కదా. అంటే ఒక్కసారి డబ్బు కట్టి మీ బ్రాండ్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది? అదేను 1 time పేమెంటా, లేకపోతే రెన్యువల్ చేసుకోవాలా, ఎంత కాలపరిమితి ఉంటుంది? ఇది సింగిల్ టైం పేమెంట్, 1 time పేమెంట్. అగ్రిమెంట్ వచ్చేసి 12 years ఉంటుంది సార్. ఈ 12 years లో మనం ఎవరెండ్లో ఏవైనా ప్రొడక్ట్స్ రిలీజ్ అయినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 12 years తర్వాత క్లయింట్ రిలేషన్, మన రిలేషన్ క్లయింట్ రిలేషన్ బేస్ చేసుకొని ఆయనకు బిజినెస్ మీద మన ప్రొడక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బేసిస్ చేసుకొని అది రెన్యూవల్ లేకపోతే టర్మినేషన్ అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం.